టిబిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మనకి ఇష్టమైన వాళ్ళు కావాల్సిన వాళ్ళు చనిపోతే దాని నుంచి తేరుకోవడం చాలా కష్టం. వాళ్ళను తలుచుకుంటూ జీవితాంతం గుర్తు చేసుకుంటూ వాళ్ళ జ్ఞాపకాల్లో బతికేస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఎంతకి దాన్ని జీర్ణించుకోలేరు, దాని నుంచి బయటపడలేరు. అలాంటప్పుడు ఆత్మహత్య శరణ్యం అనుకుంటారు. అదే జరిగింది ఈ సంఘటనలో కూడా. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో చనిపోవటాన్ని తట్టుకోలేకపోయాడు భర్త. పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్లను అనాథలను చేసి వెళ్ళిపోయాడు. అసలేం జరిగిందంటే మారేడుపల్లి గాంధీ కాలనీకి చెందిన అఖిల్, మియాపూర్కి చెందిన మౌనిక ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2019లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా 2 ఏళ్ల ప్రణవ్, 7 ఏళ్ల వయసున్న హారిక ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది, హాయిగా బతుకుతున్నాం అనుకుంటున్న టైంలో జీవితంలో ఒక్కసారిగా కుదుపు. మౌనికకు ప్రాణాంతక వ్యాధి సోకింది. దీంతో ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 23 ఏప్రిల్ మృతి చెందింది. దీంతో అఖిల్ మానసికంగా కుంగిపోయాడు. ఆమె వ్యాధి నుంచి బయటికి రాలేకపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం భార్యకు 21వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. దానికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంట్లో అందరూ వచ్చారు. కాగా మరో 5 నిమిషాల్లో పూజ చేయాల్సి ఉండగా స్నానం చేస్తానని చెప్పి తన గదిలోకి వెళ్లాడు అఖిల్. ఎంతకు బయటకు రాలేదు. అనుమానంతో తల్లి బంధువుల సహాయంతో తలుపులు తెరవగా భార్య చీరతో అఖిల్ ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 21 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఏం జరిగిందో తెలియక దిక్కుతోచని స్థితిలో చూస్తున్న పిల్లలను చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పోయిన వాళ్ళు ఎలాగూ తిరిగి రారు అనే సత్యం అందరికీ తెలుసు. అందుకే మనకు అయిన వాళ్ళు మరణిస్తే వాళ్ల జ్ఞాపకాల్లో బతికేస్తాం. మన కోసం బతుకున్న వాళ్ళ కోసం ఆలోచించి బతుకును ఏడుస్తాం. చనిపోయిన వాళ్ళ కోసం మనం చనిపోతే ఇక ఈ లోకంలో మనుషులు అనే వాళ్ళుంటారు. ఇద్దరు చిన్నారులు, అమ్మ చనిపోయింది, ఇప్పుడు నాన్న కూడా లేడు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని వయసులో 21 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులకు ఇప్పుడు దిక్కెవరు? ఆ దేవుడే వాళ్ళను చల్లగా చూడాలని కోరుకుందాం.